సీతను అడవికి పంపమని నీవు కోరావా? ఆ వరం నేను ఇచ్చానా? అమ్మా జానకి, నీవు చీని చీనాంబరాలు ధరించాలి, సర్వాభరణాలు అలంకరించుకోవాలి. అలా ఉండటమే భర్తకు మంగళప్రదం తల్లి. మీరు ఆజ్ఞాపించిన విధంగానే మంగళప్రదంగా ఆభరణాలు వెంట తీసుకువెళ్తాను. ఈ నార చీరలు ధరించడానికి మాత్రం అనుమతి ప్రసాదించండి. కైక, అంతటి ఉత్తమ సాధ్యకి నీ మూలంగా ఎలాంటి కష్టాలు కలిగాయో చూసావా? పరమ పాతకి సుమంత్ర, సర్వశోభాయమానంగా నా స్వర్ణరథాన్ని సిద్ధం చేయి. సమస్త సైన్యాన్ని రామునికి రక్షగా అరణ్యానికి తరలి, రాముడు లేని అయోధ్యలో ఏ ఒక్కరూ ఉండరు. రాజప్రాసాదాలలో పిశాచాలు నాట్యం చేయాలి, పిశాచాలు నాట్యం చేయాలి. కైకా, సర్వశూన్యమై శ్మశానమైపోయిన ఈ రాజ్యాన్ని నీవు నీ భరతుడు చనివి తీర ఎలుకోండి, చనివి తీర ఎలుకోండి. శాంతి తండ్రి, ఆవేశంలో రాజ్యక్షేమాన్నే స్మరిస్తుంది. భరతుని శ్రేయస్సుకి భంగం కలిగిస్తున్నారు. చూశారా మహారాజు, ఆభరణ శూన్యుడే జటావల్కరాలు ధరించిన మీ రాముడు ఇప్పుడు మీ కళ్ళకి చల్లగా కనిపిస్తున్నాడు కదా. నేటితో మీ సత్యవాక్య పరిపాలన సిద్ధిస్తుంది కదా. తండ్రి గారి మనస్సును ఇంకా నొప్పించకు తల్లి.
కన్నీరాగదు తండ్రి, కన్నీరాగదు తండ్రి, కడలులే పొంగేను అనాథులను మమ్ము విడిచి, ఈ అయోధ్యనిలా విడిచి వెళ్ళాలా రామ వెళ్ళే తీరాలా. నీ కథలు నీ చేతలు నీ చల్లని రూపం కనని దినం వినని క్షణం లేదు గదా రామా. నీ కథలు నీ చేతలు నీ చల్లని రూపం కనని దినం వినని క్షణం లేదు గదా రామా. చూడలేము రామా ఈ దీన వేషము, చూడలేము రామా దీన వేషము, చూడకూడ బ్రతకలేము నీ సోదర బదలము రామా రామా రామా. నా గుండెలలో కోటి చందమామల వెలుగులు విరజిమ్మేది నా తండ్రి నువ్వు. చెప్పు కౌసల్యా, నా కన్న తండ్రి గుణగణాలు ఇంకా చెప్పు. నా అణువణువు రామధ్యానంతో పులకించిపోవాలి. ఎంత మెత్తటి పాంపు వేసి పడుకోబెట్టినా నిద్రపోయేవాడు కాదు. నీ గుండెలపై పడుకోగాని క్షణంలో నిద్రపోయేవాడు నా బంగారు తండ్రి. అవును కౌసల్య, ముందు ముందు అడవులలో నేల మీద పడుకోవలసి వస్తుందని, రాతి కంటే కఠినమైన నా గుండెలపైన పడుకోవటం పసితనం నుంచి అలవాటు చేసుకున్నాడు నా కన్న. కౌసల్య, ఇప్పుడు అర్థమవుతున్నది రాముని మనస్సు కూడా రాయిగా మారిపోయినది. అందుకని దయమాలి ఈ వయసు మళ్ళిన తండ్రిని విడిచిపోగలిగాడు. అలా అనకండి ప్రభు, రాముడు దయామయుడు, తండ్రి ఆజ్ఞ పాలించటం తన విధిగా భావించి కదా అడవులకు వెళ్ళింది. అవును, నా రాముడు దయామయుడు, నా మాట పాటించి తప్పక సుమంత్రునితో తిరిగి వస్తాడు, తప్పక వస్తాడు. రాముని చూసిన ఋషులు రాణిస్తారా? రాక్షస సంహారం చేసి యజ్ఞ రక్షణ చేయనిదే రాముడు మాత్రము తిరిగి వస్తారా? కౌసల్య విచారించు, రాముడు రారాదు. నా రాముడు ఋషుల యజ్ఞయాగాదులు కాపాడాలి, పిల్లెక్కు పెట్టి మహావీరుడై దుష్ట శిక్షణ చేయాలి. కోదండపు అనేది నా రాముని దివ్యమంగళ రూపాన్ని నేను కనులార వీక్షించాలి. రామా రామా రామా. ప్రభు, ఇంత రాత్రి వేళ ఒంటరిగా ఇక్కడ కూర్చున్నారా? అయోధ్య వదిలి వచ్చిన నాడు కూడా ధీర గంభీర హృదయులుగా ఉన్న మీరు ఈనాడు దీనంగా ఉన్నారేమిటి? ఏదో తెలియరాని తీవ్రమైన శక్తి నా మనస్సును తండ్రి గారి వైపే మాటిమాటికి తిరుపుతున్నది. వారు ఎలా ఉన్నారు ఏమో సీత. అత్తగారి సేవల్లో వారు క్రమంగా స్థిమితం పొందగలరు. విచారించకండి ప్రభు. స్థిర సంకల్పం గల మీరే దిగులు పడతారా? కాలక్రమేణా తండ్రి గారు స్వస్థత పొందగలరు. శ్రీరాముడు 14 ఏళ్ళు పూర్తికాగానే వచ్చి మీ సేవ చేసుకుంటానని మీకు నమస్కారం అని చెప్పమన్నాడు ప్రభు. నన్ను మన్నించి మాట్లాడండి ప్రభు. మహారాజా, ప్రభు స్వర్గస్థులైన ప్రభు. Oh, my God.
భరత శత్రుఘ్నులను సత్వరమే రప్పించు. చాకు చేయకు. శత్రుఘ్న, మన అయోధ్యన ఇది. నిత్య కళ్యాణ వైభవాలతో విరసిల్లే నగరం ఎందుకు ఇలా దైన్య స్థితిలో ఉన్నది? అన్నా, నువ్వు అనుకున్నట్లే మన రామునికి ఏదో ఆపద సంభవించి ఉండాలి. ముందు రథాన్ని రామ మందిరానికి పోని. అన్నా అన్నా శ్రీరామ శ్రీరామ అన్నా అన్నా శ్రీరామ శ్రీరామ తమ్ముడు, నా మాటల్ని అనుకరిస్తూ నన్ను పరిహసిస్తున్నది ఏమిటి? ఈ మందిరం అంతా శూన్యంగా ఉంది. అమ్మ కౌసల్య మందిరానికి పోదాం పద. అమ్మా అమ్మా, నా రాముడు ఎక్కడమ్మా? శోకమూర్తిపై అలా ఉన్నావు ఎందుకమ్మా? నా అన్న శ్రీరాముడు ఎక్కడ? నీ తల్లి కైట చెప్పలేదు అలా. అన్నను చూడాలన్న తొందరలో ముందు ఇక్కడికే వచ్చానమ్మా. నా అన్న శ్రీరాముడు ఎక్కడ? మాట్లాడదేం తల్లి. వెళ్ళి నీ కోరికలు సాధించి పెట్టిన నీ తల్లి నడుపు అన్నని వార్త చెబుతుంది. నాకు కోరికల ఏమిటమ్మా నువ్వనేది? అన్నను 14 ఏళ్ళు అరణ్యాలకు పంపడం, అయోధ్యకు నీవు రాజుగా బోనడం నీకు తెలియన విషయాల. నా అన్న శ్రీరాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం చేయటమా? ఎందుకు? నీ అమ్మ ముచ్చట పడి ఆ 2 వరాలు అడిగింది. ఆ మహారాజు ఇచ్చారు. బుద్ధిమాలిన వరాలు ఆమె అడిగితే మాత్రం మా తండ్రి ఎలా ఇచ్చారు? ఈ విషయం ఇప్పుడే అడిగి తెలుసుకుంటాను. ఇంకెక్కడ తండ్రి నాయన, రామవయోగంతో ఈ లోకమే వదిలి వెళ్ళారు. తండ్రి గారు స్వర్గస్థులయ్యారా? తండ్రి ఇక మీరు లేరా? ఆ దుష్టురాలి కోరికలు ఎందుకు అంగీకరించారు తండ్రి? అమ్మా, ఈ వరాలతో నాకేమీ సంబంధం లేదమ్మా. నేను నిత్యం దైవంగా పూజించుకునే అన్న శ్రీరాముడిని అడవులకు పంపే అధమరులు కాదమ్మా. నా మాట నమ్మవా? పంచభూతముల సాక్షిగా, ఈ పవిత్ర రఘువంశ రాజచంద్రుల సాక్షిగా, అష్టదిక్పాలకుల సాక్షిగా, ఆ పరమేశ్వరుని సాక్షిగా, నా మనుగడ, నా ప్రాణం, నా సర్వస్వము అయిన నా అన్న శ్రీరాముని పాదపద్మముల సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నానమ్మా. నేనేమీ జరుగునమ్మా. నా తల్లిని ఈ వరములు అడగమని నేను కోరలేదమ్మా. నాకు రాజ్యాకాంక్ష లేదమ్మా. నన్ను నమ్ము తల్లి. కుమార భరత, నీ మనసు ఎంత నొప్పించాను తండ్రి. చిన్నప్పటి నుంచి నా ఒడిలో పెరిగిన బిడ్డకు నిన్నెరుగునా నాయన. రాముని వీడిన దుఃఖంతో మనసు వ్యాకుల పడి అలా మాట్లాడే నాయన. భరత, నీలో నా రాముని చూసుకుంటూ జీవిస్తాను తండ్రి. శాంతించు శాంతించు. శాంతి ఇంకెక్కడి శాంతి? ఇంతటి దారుణ పరిణామానికి కారణమైన ఆ దుష్టురాలిని శిక్షణ తందే నాకు శాంతి లేదు. నాయనా, తొందరపడకు నాయనా.